జూనియర్ ఎన్టీఆర్ వ్యాపారాల్లో ఎంత ముందడుగు వేస్తారో మరి తెలిసిందే. ఆయన ప్రత్యేకించి చాలా విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన కోసం ఎన్నో రకాలుగా సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటారు. ట్రిపులా సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ కొమరం భీమ్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్నారు. అయితే హైదరాబాద్లో ఒక ఇంద్ర భవనాన్ని తలపించే హోటల్ని కొనుగోలు చేశారట. సినిమాలతో పాటు వ్యాపారాల్లో కూడా ఈ మధ్య కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తారక్. అందులో భాగంగానే హైదరాబాద్లో ఎంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగినటువంటి స్టార్ హోటల్స్తో టైఅప్ అయ్యి మరి ఇంద్ర భవనం లాంటి ఆ హోటల్ని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. దీని ఖరీదు సుమారు 100 కోట్లకి పైనే ఉంటుందని సమాచారం. మొత్తానికి ఈ డీలింగ్తో సింగిల్ పార్ట్నర్గా అదరగొట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ హోటల్ బిజినెస్లోకి అడుగుపెట్టారని తెలిసి అందరూ శుభాకాంక్షలు అందిస్తున్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ హోటల్గా ఇది నిలవబోతుందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనలు చూసి మిగతా స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారట. అది మన తారకంటే ఏది చేసినా స్పెషల్గా చేయడం, అందరికంటే గొప్పగా ఉండడం తారక్కి మొదటి నుంచి ఉంటున్న అలవాటు. అందుకే ఇప్పుడు హైదరాబాద్లో అలాంటి ప్యాలెస్ లాంటి హోటల్ని కొనుగోలు చేసి ఓనర్గా మారారు. ఇక దాని ద్వారా మరింత వ్యాపారంలో ముందడుగు వేయబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ 30/18 నుంచి అఫీషియల్గా షూట్ స్టార్ట్ అంటున్నారు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాబట్టి అభిమానుల కోరిక మేరకు ఇది తొందరగా జరగాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.